సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. నేటిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్, పాల్గొన్న మంత్రి హరీష్ రావు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు ఇవ్వాలని ర్యాలీ నిర్వహించారు. మూఢ నమ్మకాలపై, ఫ్రెండ్లీ పోలీసింగ్ పై, షీటింగ్లపై పోలీస్ కళా బృందాల ప్రదర్శనలు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ చీకురాయి రోడ్డు వద్ద పోలీసుల నిర్బంధ తనిఖీలు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో టీపీజీకేఎస్ విఫలం. ప్రైవేట్ గనులకు వ్యతిరేకంగా ఈ నెల 16న టోకే సమ్మెను జయప్రదం చేయండి. ఏఐటీసీ నేత రాజరత్నం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవపూర్ మండలం మేడిగడ్డ వద్ద తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ మసూద్ హుసేన్ సందర్శించగా ఆయన వెంట మంత్రి హరీష్ రావు ఉన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లు వచ్చిన వీరికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రాజెక్టు సిఇ వెంకటేశ్వర్లు ప్రాజెక్టు రూపకల్పన పనితీరుని, ప్రాజెక్టు డిజైనర్ స్థితిగతులను తెలియజేశారు. ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పనులు అనుకున్న రీతిలో జరుగుతున్నాయని, రోజుకు 6,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడడం జరుగుతుందన్నారు. దేశంలో ఈ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా నిర్మాణ పనులు జరగలేదని, ఇదొక రికార్డ్ అని చెప్పవచ్చన్నారు. ఇదే విధంగా పనులు స్పీడ్గా జరపాలని అధికారులను ఆదేశించమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా కేంద్రం నుండి ఈరోజు భారీ ర్యాలీగా కలెక్టర్ ముట్టడించి వారి డిమాండ్లను సమర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం 8,900 నుండి 20,000 ఇవ్వాలని, పని దినాలు రద్దు చేయాలని, వీరికి పంచాయతీ కార్యదర్శి హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మనపల్లిలో మూఢనమ్మకాలను పారదోలేందుకై, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటింగ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పోలీస్ కళా బృందాలపై ప్రదర్శన నిర్వహించారు. ఈ కళా బృందాల ప్రదర్శనలో ఏసీపీ హబీబ్ ఖాన్ మాట్లాడుతూ, గ్రామాల్లో గుడుమ అమ్మకం మహమ్మారిని తరిమికొట్టాలని, భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 మంది మహిళా షీటింగ్లు పనిచేస్తున్నాయని, అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకునేందుకై ప్రతి వారం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ నరేందర్, ఎస్ఐ జగదీష్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ చీకురాయి రాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు పోలీసులు చేపట్టారు. సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు సరిగా లేని 35 ద్విచక్ర వాహనాలు, 5 ట్రాలీ ఆటోలు, 1 మారుతి కారును సీజ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం టీపీజీకేఎస్ విఫలమైందని ఆర్జీ2 ఏరియా బ్రాంచ్ కార్యదర్శి కంది రాజరత్నం ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం 7 LEPలో ఏర్పాటు చేసిన గేటి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి పలు సమస్యలపై ఆందోళన భాగంగా ఈ నెల 16న ఒక్కరోజు టోకే సమ్మె ఉంటుందని, దీనితో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మేము దండాధికారులను వర్ణన చేస్తాం. ఇవాళ అన్ని చెప్పిన నాయకులు మరి ఇవాళ ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రైవేటీకరణ చేయము, ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పిన వాళ్ళే ఇవాళ ప్రైవేటీకరణకు మొగ్గులు పెట్టి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి కనుక దీన్ని అర్థం చేసుకొని దయచేసి రేపు 16 తారీఖు నాడు ఒక్కరోజు టోకెన్ సెకండ్ సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెను కార్మిక వర్గం అంతా అర్థం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక్కటే కాదు, కార్మిక సోదరులారా, ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తారన్నారు, కారుణ్య నియామకాలు అన్నారు, ఏసీలు అన్నారు. అయ్యా మన ఉండే కోటాలు ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ T1 T2 కోటాలలో ఏసీలు పెట్టడానికి పెట్టచ్చా?
అసలు అవినీతి ఉంటాయా? అవినీతి అసలు ఏసీలు పెట్టే పరిస్థితి ఉందా? అసలు అర్థం చేసుకోండి. ఇవాళ T1 T2లలో అసలు ఏసీలు కాదు, అసలు కూలర్లు పెట్టుకోవడానికే మనకి ఇబ్బంది ఉన్నది. ఈ ఏసీలు ఎక్కడ పెడతారో మీరు అర్థం చేసుకోండి. ఇక నంబర్ వన్, ఇక నంబర్ టూ ఇంకోటి ఉంది. అయ్యా 10 లక్షలు అన్నారు, ఇవాళ 10 లక్షలు చేతికించడం కాదట, వడ్డిస్తారంటే అసలు లేదు. ఇందాక మన మిత్రుడు రాగానే ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, అయ్యా మా 10 లక్షలు అంటే అయ్యా 10 లక్షలు చేతికించడం కాదు, ఆ వడ్డీ కూడా ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మోసపూరితమైన అగ్రిమెంట్, మోసపూరితమైన సర్క్యులర్ అని చెప్తా ఉన్నాం. ఇది కరెంట్ వర్గమే గ్రహించాలి. ఎందుకంటే దానిలో వడ్డీ అనేది కూడా మనము ఇల్లు కొని 5 సంవత్సరాలు సర్వీస్ ఉండి ఇల్లు కొని 10 లక్షలు అప్పు తీసుకుంటే అది కూడా క్లారిటీ చేయడానికి కార్పొరేటర్కి పంపిస్తే కార్పొరేటర్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయం చేస్తే అంటే అప్పటి వరకు 19 సంవత్సరం అవుతుంది, ఈ 18 వెళ్ళిపోతుంది, 19 ఎలక్షన్లు అయిపోతాయి, ఎలక్షన్లు అయిన తర్వాత నా దుకాణం నాది ఇక మీ దుకాణం మీకే అని చెప్తారు. వాస్తవం కాదా? కరెంట్ వరకు అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎన్నికల తిమ్మికం చేస్తూ ఉన్నారు. మొన్నటి మొన్న సింగనాడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మామూలు ఎలక్షన్లు ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్, ఆ ఎలక్షన్ల గురించి అని చెప్పారు. అయ్యా మనం ఎలక్షన్ ముందు విన్నాం, అయ్యా దసరా కొట్టేస్తే దీపావళికి ఉద్యోగాలు ఇస్తాం, లేకుంటే మమ్మల్ని చెట్టు కట్టి కొట్టేయమని అన్న నాయకులు ఉన్నారు. అదంతా మీరు విన్నారు. ఏ నాయకులు అన్నారో? ఇవాళ దసరా మళ్ళీ రావాలా? మరి దీపావళికి రావాలా? అది మీరే అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది నా కారు నేను ఏమక్కడ పరిస్థితి, 10 లక్షల పరిస్థితి అది, కారు నేను ఏమక్కడ పరిస్థితి ఇది. ఇవాళ చెట్టు కట్టి కొట్టేస్తా అన్న వాళ్ళు అంతా వేయలు, వాళ్ళు రేపు మళ్ళీ వస్తారు, మళ్ళీ ఏం చెప్తారో మీరే అర్థం చేసుకోండి. కనుక ఈ మోసపూరితమైన మాటలు చెప్పి సింగరేణి కార్మికులను మందుకు మభ్యానికి మధ్య పెట్టి ఇవాళ ఎన్నికలలో గెలిచిండు. మేము మాకే బాధ లేదు గెలిస్తే, ఇవాళ ఓటమి గెలిపినాన్ని సహజం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష పార్టీలకు ఇవాళ ఓటమిలో గెలుపునివన్నీ సహజమే. కనుక మేము ఎప్పుడు కూడా కార్మికులలో ఉంటామని చెప్తా ఉన్నాం. ఇది జరిగే వ్యవస్థ. కనుక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలా ఉందంటే ఇవాళ బ్యాంకులలో పైసలు ఉంచుతున్నది మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏటీఎం కానీ పోతే ఏటీఎంలో డబ్బులు ఉంటలేవు. ఇవాళ ఏం చేస్తాండయ్యా నరేంద్ర మోడీ, ఇవాళ అత్యధినాయా? అరే అత్యధిన ఎవరికి వచ్చినాయండి? కార్మికులకు రాలేదు అత్యధిని. ఎవరికి వచ్చినాయి? నేనే మోడీ బ్యాంకులు ఎట్లా పోయిండు? 12,000 కోట్లు 20,000 కోట్లు ఎట్లా పోయిండు? వాళ్ళకి అత్యధిని వచ్చింది. మనకేమొచ్చింది? మనకు వచ్చింది కచ్చేది, మనకు వచ్చింది నష్టమైన దినాలు, మనకు వచ్చింది కష్టమైన రోజులు అని చెప్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ చెప్పే మాట అర్థం చేసుకోండి. ఇవాళ అత్యధిని ఎవరికి వచ్చినాయ్యా? నీరవ్ మోడీ లాంటికి, మాల్యా లాంటికి, అడ్డాటోళ్ళకి వచ్చినాయి. అయ్యా కార్మికులకు వచ్చింది, వచ్చేదేమంటారన్నా? ఇవాళ పెద్ద కార్మికులను గుండెలు చేసుకొని చెప్పంటాను. ఎవరికైనా మాకు అత్యధి నచ్చిందంటే మనం సంతోషపడతాం. ఎవరికైనా నచ్చింది అయితే కనుక ఈ మోసపూరితమైన మాటలతోటి మోసపూరితమైన కారణతోటి కార్మికులను ఇంకా మధ్య పెట్టడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. బొక్కు పనులను ప్రైవేటీకరణ చేస్తానంటే మరి ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడిన చరిత్ర లేదు. మరి ఎందుకు లేదయ్యా? వాళ్ళకి బాధ్యత లేదా? ఇవాళ ప్రైవేటీకరణ అయితే ఉంటే మరి ఒక్క సంఘం కూడా, ఒక్క అసెంబ్లీ నాయకులు, పార్లమెంట్ నాయకులు మరి మాట్లాడాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు ఉల్లి మొగిలి, వి నరసింహారావు, సత్తయ్య, బషీర్, కిరణ్, విష్ణు, రమేష్, రాములు, మల్లయ్య, రవికుమార్, కిరణ్ కుమార్, మల్లయ్య, రాజేశం, వెంకన్న, గురువయ్యలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకి ఎంపికైన కష్టజీవి కార్మిక నేత మంత్రి లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బొంకూరు మధు అధ్యక్షం జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక నేత నడిపల్లి మురళీధర్రావు ముఖ్య అతిథిగా హాజరైనారు. కోర్టు తీర్పును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా కూడా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, సాధించుకోకపోయినట్లేదుంటే మనం రాబోయే రోజులలో గట్టు పరిస్థితులు ఎదురైతే ఇక మనం ఇక రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకున్నటువంటి హక్కులు ఏవైతే కలిగి ఎస్సీ ఎస్టీ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని మార్చొద్దు అని చెప్పేసి సామరస్యంగా దేశవ్యాప్తంగా భారత్ బంధు 2వ తారీఖున పిలిపిస్తే ఈ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా నిజాయితీగా దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి అనేక రంగాల్లో మద్దిలింగయ్య గారు వారి కృషిని
చేసి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఆ మహనీయుని అవార్డును అవార్డుకి ఎంపిక కావడం మన సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నాకు పరిచయమైన 20 సంవత్సరాల నుంచి నేను లింగయ్య గారితో సంఘం నడుపుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన తెగువ ఆయన చూపినటువంటి సాహసాలు అనేకమైనటువంటి కీలక సమయాల్లో కూడా తను ధైర్యంగా ఉండడమే కాదు నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చి మనం ఇట్లా ముందుకు పోదామని చెప్పి మార్గదర్శిగా ఉంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాంతంలో పూర్తిగా దాదాపు ఈ పనులు మున్సిపల్ శానిటేషన్ వర్క్ చేయడం అంటే పూర్తిగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. మరే అవకాశం లేకుండా మరే అవకాశం దొరకని వాళ్ళు ఈ పనిలో సెటిల్ అయి ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి ఈ కార్మికులకు మరి మంత్రి లింగయ్య గారు సుదీర్ఘంగా నాకంటే మొదటి నుంచి ఇంకో 10 ఏళ్ళ మొదటి నుంచి కూడా మీకు నాయకత్వం వహించిన సందర్భాలు మేము చూసినాం. అదేవిధంగా అనేక ఉద్యమాలలో ఇప్పుడు బొంకూరు మధు గారు చెప్పినట్టు అటు చుండూరు దాకానే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విలేజ్లలో ఈ అసమానతలను తొలగించడానికి ఆయన వంతు కృషి సల్పడం జరిగింది. మరి ఆ మహనీయుని అవార్డు ఎంపిక కావడం అంటే బొంకూరు మధు గారు ఇప్పుడే చెప్పిండు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి అవార్డు రాకుండా రాలేదు, ఎప్పుడో 20 సంవత్సరాల కింద ఒకరికి వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంతమందికి వచ్చిందని చెప్పడం, దానిలో మంత్రి లింగయ్య గారు ఉండడం, సతీష్ గారు ఉండడం మనం అదృష్టంగా భావించుకోవాలి. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దాదాసాహెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ భీమరావు గారి పేరు మీద అవార్డు రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం. జీవితంలో మర్చిపోలేని వ్యక్తి దళితులే కాదు, భారతదేశ పౌరులు ఎవరైనా సరే భారతీయుడు అనేవారు ఎవరు కూడా అంబేద్కర్ గారి పేరును మర్చిపోలేము. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి, భారతీయుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి అనుబంధంగా ఉన్నటువంటి కార్యకర్తలు సైతం సివిల్ డ్రెస్సులలో వచ్చి ఆ రోజు అక్కడ కాల్పులు జరిపి 11 మంది దళితులను ఈరోజు పొట్టున పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రధానమంత్రి మనం సూటిగా అడుగుతున్నాం, ఒకవైపు దళితుల పేరు చెప్పి, ఒకవైపు అంబేద్కర్ పేరు చెప్పి, అంబేద్కరు ఫోటోను ముంగడబెట్టి ఈరోజు ఆ ఫోటో వెనకాల మీదకెళ్ళి మీరు దళితులను కాల్చి చంపుతున్నారు, ఇది మీకు ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మనం అడుగుతున్నాం. మీరు అనుసరించాల్సింది రాజ్యాంగాన్ని కానీ మీ మనమధర్మ సిద్ధాంతాన్ని కాదు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఒక వ్యూహాత్మకంగా దాడుల మీద జరగడమే కాకుండా ఈరోజు చట్టాలను మొత్తం సవరణ పేరుతోని కనుక చేసినట్లయితే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కావచ్చు, లేదంటే రేపు మహిళలకు సంబంధించినటువంటి గృహహింస చట్టం కావచ్చు, ఇంకా అనేక రకాలుగా మనం ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండే అటువంటి విధంగా వీళ్ళు చట్టాలను సవరణ చేసి మనకు ప్రమాదం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసే అవకాశం ఈరోజు అంబేద్కర్ కలిగిస్తే ఒక దళితుడిని ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానం ఏదైతే ఉందో రాష్ట్రపతి కావడం కోసం కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు ఈ మనధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పరిపాలించేటువంటి వ్యక్తులు స్వయంగా ప్రధానమంత్రి స్వరాష్ట్రంలో ఒక దళితుడు గుర్రాన్ని ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనధర్మ సిద్ధాంతం ఉంది. అంటే ఒక భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఒక దళితుడు ప్రధానమంత్రి కాగలిగితే, కానీ మనధర్మ సిద్ధాంతంలో దాన్ని కనుక అవలంబించేసరికి వాళ్ళు కనీసం దళితుడిని గుర్రం ఎక్కనియలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ ప్రమాదం ఎంత దారుణంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు దళితుల మీద ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దళితులకు వాడలకు పోవాలని అంటే
ఆ వాడలలోకి పోతే దళితులు ఎక్కడొచ్చి వాళ్ళకు సమస్యల మీద విరతి పత్రాలు ఇస్తారో అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎక్కడ ముట్టుకుంటారని చెప్పేసి అటువంటి ఆలోచనతోని ఒక రోజు ముందస్తుగానే దళితులందరికీ అక్కడ సబ్బులు షాంపులు పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు చక్కగా మనం తినే అటువంటి తిండి మీద కూడా మనకు అసలు కనీసం ఒక స్వేచ్ఛ వాతావరణం లేనటువంటి విధంగా కూడా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం తప్పకుండా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి భవిష్యత్తులో మన హక్కులను మనం కాపాడుకోవడంలో చేసే అటువంటి వాటిలో మనందరం భాగస్వామ్యం కావాలా. ఇందులో కాంపల్లి సతీష్, వేల్పుల కుమారస్వామి, బతుకమ్మ, రూప, లలిత, శంకర్, సదయ్య, రాయమల్లు, వీరయ్య, రాజు, రాములు, ముంతాజ్ బేగం, డి పద్మలు పాల్గొన్నారు.